స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ కైవసం చేసుకుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానాలతో పాటు శ్రీకాకుళం కర్నూలు స్థానాలను వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంది బలం లేకపోయినా టీడీపీ పోటీలో నిలిచి ఘోర పరాజయాన్ని చవిచూసింది శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు వైఎస్సార్సీపీకి ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు రాగా ఇండిపెండెంట్కు నూట ఎనిమిది ఓట్లు వచ్చాయి మరోవైపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా అభివృద్ధికి పాటు పడతానన్నారు నర్తు రామారావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయవసం చేసుకుంది వైఎస్సార్సీపీ అభ్యర్థులు కవరు శ్రీనివాస్ వంక రవీంద్రనాథ్ విజయం సాధించారు కవురు శ్రీనివాస్ నాలుగు వందల ఎనభై ఒక్క ఓట్లతో విజయం సాధించగా వంక రవీంద్రనాథ్ కు నాలుగు వందల అరవై ఓట్లతో గెలుపొందారు ఈ గెలుపు సీఎం పరిపాలన తీరుకు నిదర్శనం అంటున్నారు గెలుపొందిన అభ్యర్థి వంక రవీంద్రనాథ్ కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ ఘన విజయం సాధించారు వైఎస్ఆర్సీపీకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ఇక టీడీపీకి ఉన్న నూట ముప్పై నాలుగు ఓట్లలో కేవలం తొంభై ఐదు ఓట్లు మాత్రమే పోలవగా పన్నెండు ఓట్లు ఇన్వాలిడ్ గా తేలాయి దీంతో టీడీపీ ఓట్లను వైఎస్ఆర్సీపీ చీల్చినట్లుగా తెలుస్తోంది పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు రెండు రౌండ్లు ముగిసేసరికి రామచంద్రారెడ్డి వెయ్యి ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మూడవ స్థానంలో పీడిఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి కొనసాగుతున్నారు అనంతపురం జేఎన్టీయూలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్ఆర్ సిపి బలపరిచిన అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి చంద్రశేఖర్ రెడ్డికి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి రెండవ రౌండ్ ముగిసేసరికి చంద్రశేఖర్ రెడ్డి నాలుగు వందల ముప్పై ఏడు ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో పీడిఎఫ్ అభ్యర్థి బాబురెడ్డి ఉన్నారు విశాఖలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది అయితే బ్యాలెట్ పత్రాల లెక్కింపు ఈ రాత్రి నుంచే కొనసాగే అవకాశం ఉంది ఉదయం ఎనిమిది నుంచి మొదలైన బ్యాలెట్ పత్రాల కట్టలు కట్టే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది మరోవైపు పోస్టల్ బ్యాలెట్లను పోలైన ఓట్లతో కలిపి లెక్కింపు జరపనున్నారు